సుబ్రహ్మణ్య వెళ్లే మార్గంలో ఉన్న ప్రకృతి దృశ్యాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక సక్లేష్పుర నుంచి కుక్కే సుబ్రహ్మణ్య వెళ్లే మార్గం కాఫీ తోటలతో నిండి ఉంది. ఈ కాఫీ తోటల మధ్య ప్రయాణం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ మార్గం మధ్యలో కనిపిస్తున్న చిన్న చిన్న గ్రామాలు చాలా బాగున్నాయి. ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంచుతో కప్పబడిన ఈ ప్రకృతి దృశ్యాలు ఆహ్లాదాన్ని కలిగించాయి. మార్గం మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి బస్సు హోటల్ దగ్గర ఆపారు. ఈ హోటల్ ముందున్న దృశ్యాలు అద్భుతం. బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిరిగి బస్సు బయలుదేరింది. చిన్న చిన్న జలపాతాలతో కూడిన ఘాట్ రోడ్ ప్రయాణం ఇంకా అద్భుతంగా ఉంది. అలా కొద్ది దూరం ప్రయాణించాక కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం చేరుకున్నాను. నేను బుక్ చేసుకున్న హోటల్ బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. హోటల్ బాగానే ఉంది, కాకపోతే 1/2 కిలోమీటర్ కొండ పైకి ఎక్కాలి, కాబట్టి నేను దీన్ని సజెస్ట్ చేయట్లేదు. ఈ లొకేషన్ మాత్రం సూపర్బ్ గా ఉంది. దేవస్థానం వారి రూమ్స్ ఉన్నాయి, వాటి గురించి చివర్లో చెప్తాను. ఫ్రెష్ అప్ అయ్యాక ముందుగా కుమారధార నది వైపు వెళ్ళాను. ఇది నా హోటల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్లైమేట్ కూల్ గా ఉండటంతో నడుచుకుంటూ వెళ్తున్నా. అలా వెళ్లే మార్గంలో ఒక ఆలయం కనిపించింది. ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం మూసివేసింది. ఈ ఆలయానికి సమీపంలోనే వనదుర్గాదేవి ఆలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం కూడా మూసివేసింది. అలా వెళ్తున్న సమయంలో వర్షం పడటంతో ఆటో తీసుకున్నాను. ఆటో వాళ్ళు 30 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ నదీ తీరం సమీపంలో కూడా మంచి హోటల్స్ ఉన్నాయి. రండి, కుమారధార నది దగ్గరకు వెళ్దాం.
స్వామివారిని దర్శించుకునే ముందు భక్తులు ఈ కుమారధారా నదిలో స్నానం చేసి వెళ్ళటం పురాతన కాలం నుంచి వస్తుంది. ఇక్కడ స్నానం చేయకపోయినా ఈ నీటిని తలపై చల్లుకొని వెళ్తారు. పురాణ కథనం ప్రకారం తారకాసుర వధ తర్వాత కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ఇక్కడ ఈ కుమారధారలో ముంచటం వల్ల ఈ నీటికి విశేషమైన మహిమలొచ్చాయని భక్తుల విశ్వాసం. వర్షం పడటంతో ఈ ప్రదేశం చాలా సుందరంగా మారిపోయింది. ఈ నదిలో ఎంత పెద్ద పెద్ద చేపలున్నాయో చూడండి. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేశాక ఆటో తీసుకుని నేరుగా ఆలయానికి వెళ్ళాను. ఆటో వాళ్ళు 40 రూపాయలు చార్జ్ చేశారు. వెహికల్స్ ఇక్కడ వరకే అలౌ చేస్తారు, రండి వెళ్తూ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో అత్యంత పురాతనమైన ఆలయం ఈ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవారు. కుక్కి అంటే గుహ అని అర్థం. ఈ క్షేత్రం కుక్కిలింగంగా, కుక్కిపురంగా, తరువాత కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందింది. గరుడదేవుడి దాడి నుంచి తప్పించుకోవటానికి వాసుకి సర్పం ప్రస్తుతమున్న కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలోని బిలద్వార గుహలోకి ప్రవేశించి శివుని కోసం తపస్సు చేసింది. వాసుకి తపస్సుకు మెచ్చిన మహాశివుడు సుబ్రహ్మణ్య స్వామిని ఎల్లప్పుడూ తన ప్రియభక్తుడు వాసుకి అండగా మరియు తోడుగా ఉండమని చెప్తాడు. అందువల్లే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువయ్యాడని ప్రతీతి. ఆ బిలద్వార గుహ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, తర్వాత చూపిస్తాను. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు. ఆలయంలోకి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వారిని మాత్రమే అలౌ చేస్తారు. మహిళలైతే శారీ, పంజాబీ డ్రెస్ లాంటివి వేసుకోవచ్చు. మగవారైతే పైన షర్ట్ ధరించకూడదు, కావాలంటే కండువా కప్పుకోవచ్చు. సాధారణంగా గర్భగుడి ముందు వైపు నుంచి భక్తులు వెళ్లి దర్శించుకుంటారు. అయితే ఇక్కడ దేవస్థానం వెనక నుంచి గుడి ప్రాంగణాన్ని చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదర్శన చేస్తారు. గర్భగుడి మధ్యలో పీఠం ఉంటుంది. ఈ పీఠంపై సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనంతో దర్శనమిస్తాడు. దాని కింద సర్పరాజు వాసుకి దర్శనమిస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. ఎడమ వైపున మొదటి వీధిలో పూజా సామాగ్రి షాప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ ఆలయానికి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆది సుబ్రహ్మణ్య ఆలయం ఉంది, రండి వెళ్దాం. ఆలయానికి కుడివైపున్న ఈ మార్గం ద్వారా వెళ్తే ఆది సుబ్రహ్మణ్య ఆలయం చేరుకుంటాం. ఈ ఆలయానికి వెళ్లే మార్గం చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్. ఎడమవైపు వెళ్తే ఆది సుబ్రహ్మణ్య ఆలయం వస్తుంది. ఈ కుడివైపు ప్రధాన ఆలయం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, రండి వెళ్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి దేవస్థానం రూమ్స్. ఇక్కడ ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు, చూడండి. సర్ప సంస్కార పూజ విత్ నాగప్రతిష్ఠ 3,200 రూపాయలు. దీన్ని మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ పూజ 2 రోజులు చేస్తారు. దానికి కావలసిన సామాగ్రి మొత్తం వాళ్లే సమకూరుస్తారు.
తరువాత అశ్లేష బలి పూజ, దీనికి 400, నాగ ప్రతిష్ఠ 400. ప్రస్తుతం కరోనా వల్ల ఈ పూజలేవి జరగటం లేదు, కేవలం దర్శనం మాత్రమే ఉంది. అలా ముందుకు వెళితే ఆది సుబ్రహ్మణ్య ఆలయం వచ్చింది. ఇది అతి పురాతన ఆలయం, 5000 ఏళ్ల పురాతనమైనది. స్వామివారు మొట్టమొదట వెలసింది ఇక్కడే. ఆలయం లోపల స్వామివారు పుట్ట రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ ప్రసాదంగా పుట్టమన్నును ఇస్తారు. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా ఒక చిన్న పార్క్ ఉంది, రండి చూద్దాం. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేశాక బిలద్వార గుహను సందర్శించడానికి వెళ్ళాను. ఇది 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇలా వెళ్లే మార్గంలో కాశీ కట్టే శ్రీ గణపతి ఆలయం కనిపించింది. ఈ ఆలయం చిన్నదిగా ఉన్న ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఇది బస్టాండ్ కి కొంచెం సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే బిలద్వార గుహ కనిపించింది. వాసుకి సర్పం గరుత్మంతు నుంచి తప్పించుకొని బిలంలోకి ప్రవేశించి మహాశివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది. ప్రస్తుతం బిలంలోకి ఎవరిని అలవ్ చేయట్లేదు. దీని వెనకే చిన్న పార్క్ ఉంది, ఇది కూడా క్లోజ్ లోనే ఉంది. సో ఇంతటితో నా కుక్కే సుబ్రహ్మణ్య యాత్ర ముగిసింది. ఇన్ జనరల్ గా కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించే వాళ్ళు ధర్మస్థల కూడా దర్శిస్తారు. ఇలా రెండు ఆలయాలు దర్శించాలంటే ముందుగా ధర్మస్థల దర్శించాలి, తరువాత కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం దర్శించాలి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు క్షేత్రాల మధ్య రెగ్యులర్ గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో ధర్మస్థల కవర్ చేసింది, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. డైరెక్ట్ గా మన తెలుగు రాష్ట్రాల నుంచి కుక్కి సుబ్రహ్మణ్య చేరుకోవాలంటే ముందుగా బెంగళూరు చేరుకోవాలి. బెంగళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్యకి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఆ బస్సెస్ కి రిజర్వేషన్ కూడా ఉంది, కేఎస్ఆర్టీసీ సైట్ లో చెక్ చేయండి. బెంగళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్ వరకు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ చేరుకోవడానికి షేర్ ఆటోస్ ఉంటాయి, షేర్ వెహికల్స్ ఉంటాయి, అదేవిధంగా డైరెక్ట్ వెహికల్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్లైట్లో కుక్కి సుబ్రహ్మణ్య చేరుకునే వాళ్ళు ముందుగా మాంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకోండి. మాంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కుక్కి సుబ్రహ్మణ్య చాలా దగ్గరలో ఉంటుంది. ప్రజెంట్ కుక్కి సుబ్రహ్మణ్యలో ఎటువంటి పూజలు నిర్వహించట్లేదు, కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.